ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి సామాన్య శాస్త్రం సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ లోని 5వ పాఠం సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం చలనము కాలనము, ఇందులో 148 నుంచి 159 పేజీ వరకు. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఎలా నిర్వచించవచ్చు? ఒడిగా, ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే, ఒడిగా, మోటారు వాహనాలు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయో మనకు తెలియజేసేది స్పీడోమీటర్. వాహనం ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లో తెలియజేసేది ఓడోమీటర్. స్పీడోమీటర్ వాహనం ఒడిని ఇందులో చూపిస్తుంది గంటకు కిలోమీటర్లో, కిలోమీటర్ పర్ అవర్. వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం మరియు పట్టిన కాలం నిష్పత్తిని ఎలా చెప్పవచ్చు? సగటు ఒడి. సగటు ఒడి ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం. ఒక నిర్దిష్ట క్షణంలో స్పీడోమీటర్ ద్వారా వాహన ఒడిని కనుగొనవచ్చు. ఈ ఒడిని ఏమని పిలుస్తారంటే తక్షణ ఒడి. ఒడికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్లు లేదా కిలోమీటర్ పర్ అవర్. ఒక కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. దూరం కాలం గ్రాఫ్ సరళరేఖ అయితే వస్తువు ఎలా కదులుతున్నట్లు చూస్తుంది. వస్తువు యొక్క ఏది మారుతూ ఉంటే గ్రాఫ్ సరళరేఖ కాకుండా ఏదైనా ఇతర ఆకారంలో ఉంటుంది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ యొక్క దూరదృష్టితో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎప్పుడు ఏర్పడింది? 1969. గడిచిన సంవత్సరాలుగా ఇస్రో అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఎవరు చెంతకు చేర్చడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది? సామాన్యుల చెంతకు. ఈ ప్రక్రియలో ఇది ప్రపంచంలోని ఎన్ని అతిపెద్ద అంతరిక్ష సంస్థలు ఒకటిగా మారింది? 6. వేగవంతమైన మరియు నమ్మకమైన సమాచార ప్రసారం కోసం ఏ శాటిలైట్లు ఇస్రో వద్ద ఉన్నాయి? ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. భూమిని గురించి అర్థం చేసుకోవడానికి ఐఆర్ఎస్. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్. వేగవంతమైన మరియు నమ్మకమైన సమాచార ప్రసారం కోసం ఏ శాటిలైట్లు ఇస్రో వద్ద ఉన్నాయంటే ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. భూమిని గురించి అర్థం చేసుకోవడానికి ఐఆర్ఎస్. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాటిలైట్లను ప్రయోగించడానికి ఉపయోగించే ప్రధాన రాకెట్లు ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్, ఏఎస్ఎల్వి అగ్మిటెన్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి మార్క్ 3. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాటిలైట్ను ప్రయోగించడానికి ఉపయోగించే ప్రధాన రాకెట్ వ్యవస్థలు ఏంటంటే ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్, ఏఎస్ఎల్వి అగ్మిటెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి మార్క్ 3. ఏ రోజు ఇస్రో ఒకే వాహనంలో 20 ఉపగ్రహాలను ప్రయోగించింది? 18 జూన్ 2016. మరి ఏ రోజు ఒకే రాకెట్లో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది? ఇది ప్రపంచ రికార్డు. 15 ఫిబ్రవరి 2017. ఏ రోజు ఇస్రో ఒకే వాహనంలో 20 ఉపగ్రహాలను ప్రయోగించిందంటే 18 జూన్ 2016. మరి ఏ రోజు ఒకే రాకెట్లో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది? ఇది ప్రపంచ రికార్డు అంటే 15 ఫిబ్రవరి 2017. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ను ఎలా పిలుస్తారంటే షార్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఎవరి జ్ఞాపకార్థం ఇప్పుడు దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు? ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారి జ్ఞాపకార్థం 2002 సెప్టెంబర్ 5. ఎవరి జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారంటే ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారి జ్ఞాపకార్థం 2002 సెప్టెంబర్ 5. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉందండి? శ్రీ పొట్టిస్వాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సతీష్ ధావన్ అంతరిక్ష
కేంద్రం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో. భారత ప్రభుత్వ ప్రధాన కేంద్రాలైన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డివైఎస్లలో ఒకటైన సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం. భారత ప్రభుత్వ ప్రధాన కేంద్రం అయిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డివైఎస్లలో ఒకటైనది సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం. రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు శాస్త్రీయ ప్రయోజనాల కొరకు విభిన్న వాహక నౌకలు లేదా శాటిలైట్ల కొరకు ఏ సెంటర్ కావలసిన మౌలిక సదుపాయాలను అందిస్తుంది సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం. రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు శాస్త్రీయ ప్రయోజనాల కొరకు విభిన్న వాహన నౌకలు లేదా శాటిలైట్ల కొరకు ఏ సెంటర్ కావలసిన మౌలిక సదుపాయాలను అందిస్తుందంటే సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం. ఒక వస్తువును ముందుకు నెట్టడానికి అవసరమైన బలాన్ని అందించే పరికరాలు ర్యాకెట్లు. ఒక వస్తువును ముందుకు నెట్టడానికి అవసరమైన బలాన్ని అందించే ర్యాకెట్లు ఏంటంటే పరికరాలు ఏంటంటే ర్యాకెట్లు. అంతరిక్ష నౌకలను ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీటిని ఉపయోగిస్తారంటే ర్యాకెట్లు. అంతరిక్ష నౌకలను ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీటిని ఉపయోగిస్తారంటే ర్యాకెట్లు. అసలైన ర్యాకెట్ యొక్క కదలిక దీన్ని పోలి ఉంటుంది దీపావళి ర్యాకెట్ క్రాకర్. అసలైన ర్యాకెట్ యొక్క కదలిక దీన్ని పోలి ఉంటుందంటే దీపావళి ర్యాకెట్ క్రాకర్. మానవ నిర్మితమై భూమి యొక్క కక్షలోకి ప్రయోగించబడే వస్తువు కృత్రిమ ఉపగ్రహం. మానవ నిర్మితమై భూమి యొక్క కక్షలోకి ప్రయోగించబడే వస్తువు కృత్రిమ ఉపగ్రహం. ఉపగ్రహం యొక్క పరిమాణం, ఎత్తు మరియు రూపకల్పన దీని మీద ఆధారపడి ఉంటుందండి దాని ప్రయోజనం మీద. ఉపగ్రహం యొక్క పరిమాణం, ఎత్తు మరియు రూపకల్పన దీని మీద ఆధారపడి ఉంటుందండి దాని ప్రయోజనం మీద. కృత్రిమ ఉపగ్రహాలు నావిగేషన్ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, వాతావరణ ఉపగ్రహాలు, భూమి పరిశీలన ఉపగ్రహాలు, ఖగోళ ఉపగ్రహాల అంతరిక్ష కేంద్రాలు. కృత్రిమ ఉపగ్రహాలను వీటిని చెప్పవచ్చు అంటే నావిగేషన్ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, వాతావరణ ఉపగ్రహాలు, భూమి పరిశీలన ఉపగ్రహాలు, ఖగోళ ఉపగ్రహాలు, అంతరిక్ష కేంద్రాలు. కృత్రిమ ఉపగ్రహాల అనువర్తనాలు సమాచార ప్రసారం, సుదూర టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్, టీవీ ప్రసారం వంటి కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం ఏ ఉపగ్రహాలను ఉపయోగిస్తారంటే జియో స్టేషనరీ ఉపగ్రహాలు. కృత్రిమ ఉపగ్రహాల యొక్క అనువర్తనాలు ఏంటంటే సమాచార ప్రసారం, ఇందులో సుదూర టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్, టీవీ ప్రసారం వంటివి. కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం ఏ ఉపగ్రహాలను ఉపయోగిస్తారంటే జియో స్టేషనరీ ఉపగ్రహాలు. అంతరిక్షం నుండి సమాచారం సేకరించడానికి కూడా ఉపయోగిస్తారు. భూమి యొక్క సహజ వనరుల గురించి సమాచారం సేకరణకు, వాతావరణ అంచనకు జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో కూడా ఉపయోగిస్తారు. ప్రయోగాలు చేయడానికి పరికరాలను, ప్రయాణికులను అంతరిక్షంలోకి రవాణా చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మరొకసారి కృత్రిమ ఉపగ్రహాల అనువర్తనాలు లేదా ఉపయోగాలు. సమాచార ప్రసారం, ఈ సమాచార ప్రసారంలో సుదూర టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్, టీవీ ప్రసారం వంటివి. కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఏ ఉపగ్రహం ఉపయోగిస్తారంటే జియో స్టేషనరీ ఉపగ్రహాలు. అంతరిక్షం నుండి సమాచారం సేకరించడానికి, భూమి యొక్క సహజ వనరుల గురించి సమాచారం సేకరించడానికి, వాతావరణాన్ని అంచనా వేయడానికి జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో కూడా ఉపయోగిస్తారు. ప్రయోగాలు చేయడానికి పరికరాలను, ప్రయాణికులను అంతరిక్షంలోకి రవాణా చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఎగిరే హెలికాప్టర్ యొక్క ప్రొఫెల్లర్ కదలిక, గడియారం యొక్క నిమిషాల ముళ్ళు, జాయింట్ వీల్ చలనం అన్నీ భ్రమణ చలనాలు. ఎగిరే హెలికాప్టర్ యొక్క ప్రొఫెల్లర్ కదలిక, గడియారం యొక్క నిమిషాల ముళ్ళు, జాయింట్ వీల్ చలనం అన్నీ భ్రమణ చలనాలు. బండి లాగునప్పుడు గుర్రం యొక్క చలనం డోలన చలనం కాదు. బండి లాగునప్పుడు గుర్రం యొక్క చలనం ఏంటంటే డోలన చలనం కాదు. రైల్వే స్టేషన్లో ప్రవేశించిన రైలు బండి స్థానాంతర చలనం, కుట్టు యంత్రంలో సూది చలనం డోలన చలనం, రిస్ట్ వాచ్లో ముళ్ళు చలనం భ్రమణ చలనం. రైల్వే స్టేషన్లోకి ప్రవేశించిన రైలు బండి చలనం స్థానాంతర చలనం, కుట్టు యంత్రంలో సూది చలనం డోలన చలనం, రిస్ట్ వాచ్లో ముళ్ళు చలనం భ్రమణ చలనం. థ్యాంక్ యూ.